సర్వశక్తి సంపన్నుడా, మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి తండ్రి, తిరిగి ఈ 9వ బైబిల్ అధ్యయన తరగతులలో 6 దినములు మీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయనా, మా మంచితనమును బట్టి కాక మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మలందరినీ సమకూర్చి మా ఎడల మీరు ప్రేమ చూపెట్టి కలిసి మీ మాటలను ధ్యానిస్తూ మీ కుమారుడైన క్రీస్తు సారూప్యములోకి మేము ఎదగడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ తిరిగినైనా నన్ను నేను నీకు అప్పగించుకుంటూ నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన వాక్కులను తండ్రి ధ్యానము చేయగలిగిన కృపను మాకు ఇవ్వమని వేడుకుంటూ అల్పుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని మీ కుమారుడిన సిలువ చాటును మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయమునివ్వండి. ఈ 2వ తరగతిలో కూడా మీ ఉన్నతమైన మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా మాలో మీ చిత్తమును తండ్రి నెరవేర్చుటకు మమ్మల్ని మలచుమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, తిరిగి ఒక 2వ సంవత్సరం, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత దేవుని దయ, దేవుని కృప మళ్ళీ మన మీద ఉంచి మనమందరం కలిసి ఈ రీతిగా ప్రత్యక్షంగా దేవుని సన్నిధానములో కూర్చొని ఆయన ఉన్నతమైన మాటలను ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు కన్న తండ్రి అయిన దేవునికి ఒకసారి స్తుతి, ఘనత, మహిమ చెల్లించుదాము. 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్య వాక్యోపదేశకులు, దైవ సేవకులు సునీల్ కుమార్ గారికి, మరి నాతో పాటున్న సహదాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి దేవుని ప్రాంతం, ఆయా ప్రాంతాల నుంచి దేవుని మాటలను వినడానికి, నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపి పరిస్థితులు ఒకవైపు ప్రతికూలంగా ఉన్నా దేవుని కొరకు ఎంతో సాహసంతో, సమర్పణతో 6 దినములు ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మంచిది ప్రియులారా, మరి ఈ 2వ క్లాసులో మనము ఆలోచించబోయే పాఠం ఉపకారమునకు అపకారమా, ఉపకారమునకు అపకారమా. ఉపకారము అంటే మేలు చేయడం, సహాయం చేయడం, ఆదుకోవడం. అపకారము అంటే కీడు తలపెట్టడం, నష్టం చేయడం. ఉపకారము, ఒక వ్యక్తి మనకు చేసిన ఉపకారము దానిని మరిచి తిరిగి అపకారము చేసే స్థితి. ఈరోజు సమాజంలో ఎక్కువ మనం చూడగలిగితే రాను రాను పరిస్థితులు అనేటివి మానవ జీవితంలో ఒక దైవత్వాన్ని కలిగి ఉండే స్థితిని కోల్పోతూ సమాజము ఒక కఠినత్వంలోకి వెళ్ళిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రికను రాస్తూ ఈ అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారో జ్ఞాపకం చేశాడు. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే 2వ పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూద్దాం. మొదటి వచనం, 3వ అధ్యాయము మొదటి వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అన్నాడండి. చాలు ఈ లిస్టులో కృతజ్ఞత లేనివారు అనే మాట ఇక్కడ రాయబడి మనం చూస్తాం. కృతజ్ఞత లేనివారు,
అంటే చేసిన మేలును మరచిపోయి చివరికి తిరిగి మళ్ళీ నష్టాన్ని కలిగించే స్థితి, లేదంట పట్టించుకోకుండా ఉండే స్థితి. ఒక మేలు మనకు జరిగిందంటే అది ఏ పరిస్థితుల్లో మనకు ఆ సహాయం అందింది, ఎలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనకు ఆ సహాయాన్ని అందించాడు, లేక ఎలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మనకు సహాయం చేశాడు, మేలు చేశాడని అది జ్ఞాపకములోకి తెచ్చుకునకుండా, దాని గురించి అర్థం చేసుకునకుండా, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం అనేది ఈరోజు మనుషుల్లో మనం చూస్తున్నాం. ఏమంటే వారు కనుక చేశారులే మేలు, ఆయన కనుక చేశాడులే, ఏమంటే ఆయన చేయకపోతే ఇంకొకరు చేరా, జరుగుతుందేమో. కానీ జరిగిన దానిని బట్టి మనస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేమను వర్ల. కృతజ్ఞత లేని ఆ స్థితి అనేది ఇవ్వండి దేవునికి ఇష్టం లేని పరిస్థితి ఆ జీవితం. అందుకే సమాజము ఎలా ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి పత్రికను రాస్తున్నాడు. ఇదిగో ఈ అంత్య దినములలో ప్రజలు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. అలాంటి స్థితిలోకి ప్రజలు వెళ్లకుండా లోకములో ఉన్న స్థితి అనేది మనుషుల్లోకి రాకుండా, లేక దైవత్వం కలిగిన దేవుని పిల్లలోకి రాకుండా, నీ వాక్యము చేత దేవుడిచ్చిన ఈ మాటల చేత నువ్వు వారిని సరిదిద్దాలి అంటాడు. సరిదిద్దాలి ఏమండి, ఎంతో సంతోషంగా రాత్రి మనం మాటలు విన్నాం, యెహోవా యందు ఆనందించడం వలన మనము బలము పొందుతాము అని. ఇవ్వండి దేవునిలో ఆనందించడం అంటే ఏదో వాక్యాన్ని విని ఏదో సంతోషంగా ఉండడం కాదు ప్రియులారా, దాన్ని మన జీవితంలోకి అనుభవించుకుంటూ దాని ప్రకారంగా బ్రతుకుతూ ఆ దేవుని యొక్క సమాధానమును మన హృదయములో కలిగి మనం ఆనందంగా ఉండడం, అలా ఉండడాన్ని బట్టి ఏమవుతుందంటే మన మానసిక స్థితి అనేది శక్తిని పొందుకుంటుంది, శక్తిని పొందుకుంటుంది. అంటే దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని. కానీ దేవుడు చేసిన మేలు కానీ ఒక మనిషి చేసిన మేలు కానీ మరచిపోయి దానికి కృతజ్ఞత లేకుండా ఒకవేళ ప్రవర్తిస్తే దానిని బట్టి దేవుడు మన గురించి ఏమనుకుంటాడు, సంతోషపడతాడా, అసలు ఆనందంగా ఉండగలవా, ఆలోచించండి. కాబట్టి కృతజ్ఞత లేని వారు ఈరోజు ఉన్నారంటే ఇవ్వండి ఎంతోమంది ఎంతోమంది. అందుకే ఈ ప్రమాదకరమైన దినములలో మనల్ని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతకడము చాలా ముఖ్యము. కాబట్టి ఆయనకి ఇష్టంగా బ్రతకాలి అంటే ఆయన మాటల చేత మనము సరిదిద్దబడాలి, ఆయన మాటల చేత మనం హెచ్చరిక పొందినప్పుడు సరిచేసుకోవాలి. దాని వలన మనము సరిచేసుకోవడం వలన మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి ప్రేమైన వారులారా. పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఇవ్వండి ఈ అంత్య దినములలో ఉన్న పరిస్థితులను గురించే కాదు, ఎన్నో చరిత్ర సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మేలులను మరచిపోయిన వ్యక్తులు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. ఇవ్వండి మేలులను మరచిపోయి బ్రతికేవారు, మేలుకు ప్రతిగా కీడు చేసిన వారు, ఉపకారమునకు అపకారం చేసేవారు ఉంటారండి, అలా చేస్తారండి అని అంట. కానీ సమాజం అలా పాడైపోయింది. కారణం ఏంటంటే దాని వెనకాల ఎవరున్నారో మనకు తెలుసు, అదృశ్య శక్తి అయిన అపవాది. మనిషి హృదయములో ఒక కఠినత్వాన్ని ఇవ్వండి, ఒక పట్టింపు స్థితిని, ఒక మూర్ఖపు ఆలోచనను, ఒక మొండితనాన్ని పెట్టేస్తుంటుంది ప్రేమన వల్ల. చేసిన ఆ మేలు కానీ ఆ యొక్క సహాయం కానీ జ్ఞాపకములోకి రాకుండా ఉంచుతుంటుంది అన్నమాట. అదే సంఘటన పరిశుద్ధ గ్రంథములో ఒకనాటి రాజుల కాలంలో జరిగిన ఒక చరిత్ర సందర్భాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 40 ఏళ్ల వాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను.
అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. ఇస్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయిన తర్వాత రెండు రాజ్యాలుగా విభజింపబడింది, ఒకటి యూదా రాజ్యము, మరొకటి ఇస్రాయేలు రాజ్యం. ఈ యూదా రాజ్యములో పరిపాలిస్తున్న రాజులలో ఒక రాజునడు, ఆయన పేరు అహజ్యా. ఈ అహజ్యా యెహోరాము కుమారుడు, యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈయన. ఇతని తల్లి ఒమ్రి కుమార్తె, ఈమె అతల్యా ఏం చేసిందంటే తన కుమారుని దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పించి, దుర్మార్గపు స్థితిని నేర్పించింది. దానిని బట్టి ఈ అహజ్యా ఏమయ్యాడంటే యూదా రాజుల వలె, తన పితరుల వలె ఒక మంచి పరిపాలన చేయవలసిన వాడుగా ఉండవలసిన పోయి ఇస్రాయేలు రాజ్యంగా రాజ్యాల్లో ఉన్న చెడ్డ రాజుల యొక్క స్థితిని, వారిలో ఉన్న ఆ చెడ్డ స్థితిని ఇతడు అనుసరించి దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. దానివలన ఏమి జరిగింది అంటే దేవుడు ఇదిగో అహజ్యాకు శిక్షనిచ్చాడు. అహజ్యా మరణించాడు. ప్రియమైన వారలారా, అహజ్యా చనిపోయాడు. 9వ వచనమును మనం చూడగలిగితే, అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహూ యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వేదికిన యెహోషపాతు కుమారుడు గదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరునూ లేకపోయిరి. ప్రేమైన వారలరా, అహజ్యా మరణించాడు, కానీ అతని కుమారులు ఎవరూ లేరు. ఎవరూ లేరు అంటే అప్పటి వరకు ఎదిగిన వారు సమాజానికి తెలిసి అతని కుమారులు ఎవరూ లేరు. సమాజానికి తెలిసి అప్పటికి ఎదిగి రాజ్య పరిపాలన చేయడానికి తన తర్వాత తన కుమారులు ఎవరూ లేరు. ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడని ఈ తల్లి తెలుసుకుందో, ఇదిగో నా కుమారుడు రాజ్యం ఏలినప్పుడు వీరిలో కూడా ఎవరు కూడా రాజ్యం ఏలడానికి వీలు లేదు, ఎందుకంటే ఆ యొక్క విగ్రహారాధన స్థితిలోంచి వచ్చిన ఈ అతల్యా తన కుమారుడు చనిపోయినప్పుడు ఇక యూదా వంశంలో రాజరికంలో ఉంటున్న కుమారులలో ఎవరూ ఉండకూడదని ఒక కుట్ర పన్నింది. తరువాత తన కుమారుని యొక్క స్థానాన్ని, అంటే రాజ్య స్థానాన్ని రాని అయిపోయింది ఆమె. 10వ వచనములో ఆ మాట మనం చూడగలం. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయేనని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధుల రాజవంశజ్ఞులందరినీ హతము చేసెను, చంపేసింది. ప్రేమన వల్ల అందరిని చంపేసింది. ఇందులో అహజ్యా కుమారులు అందరూ ఉన్నారు రాజవంశులు. ఎందుకు అంటే ఆ కాలంలో మనకు తెలుసు రాజుగారికి చాలామంది భార్యలు ఉండేవారు. అందులో యూదా జాతిలోంచి వచ్చిన స్త్రీలకు కూడా సంతానం ఉంది. కాబట్టి అతనిలో ఎవరు కూడా రాజు కావడానికి వీలు లేదు, నేనే రాణిని కావాలి. అలాంటి దుర్మార్గపు ఆలోచనతో ఇదిగో యూదా రాజుగా రాజవంశములో ఉన్న వారిని అందరినీ చంపేసింది. కానీ దేవుడు దావీదుకిచ్చిన మాటను బట్టి ఒక కోసం మెరుపుగా ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడు. అదేంటంటే అహజ్యా నుంచి ఒక కుమారుడు, ఒక చిగురు అనేది ఉండాలి అని దేవుని సంకల్పం. ఆ అతల్య మొత్తం చంపేశాను, నేను ఎవడు మిగలలేదు అనుకుంది. కానీ ఏమి జరిగిందో తెలుసా, ఒకడున్నాడు. చూడండి కింది వచనములో మనం చూడగలిగితే, అయితే 11వ వచనం, రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోవా అహజ్యా కుమారులు అందరూ చనిపోయారనుకున్నది అతల్యా, కానీ యెహోరాము యొక్క కుమార్తె అహజ్యా యొక్క సహోదరి అయిన యెహోషబతు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే
ఆ చనిపోతున్న అతని కుమారులు ఒక్కడైనా ఉండాలి అని సంవత్సరము లోపు వయసున్న ఆ చిన్న బాబిని వారి దాదిని ఏం చేస్తుందంటే అతలియా కంటబడకుండా రహస్యంగా తీసుకెళ్లి పడక గదిలో దాచిపెట్టేసింది. అతడు ఎవరు అంటే అతడే యోవాషు ప్రియమైన వారలారా. చూడండి 11వ వచనంలో కింది లైన్లో మనం చూడగలిగితే యోవాషును అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని పగడింట్లో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యాకు కంటబడకుండా అతని దాచిపెట్టాను గనక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అహజ్యా దేశమును పరిపాలించెను. ప్రేమన వారలారా, ఆమె పరిపాలిస్తున్న కాలంలో ఇతన్ని తప్పించింది ఈ యొక్క యెహోషబతు ఎవరంటే యెహోయాద అనే ఒక యాజకుని యొక్క భార్య. వీరేం చేశారంటే ఎలాగైనా మరి అతన్ని కాపాడాలి అని తన యొక్క అన్నయ్య కుమారులు ఒక్కడైన రాజ్యానికి ఉండాలని ఒక బాబును, సంవత్సరంలోపు ఉన్న బాబును యోవాషును దాచిపెట్టారు. ఇప్పుడు దాచిపెట్టిన తర్వాత రాజుగారికి ఎవరి ద్వారా సమాచారం అందిన ప్రమాదం ఏంటంటే యోవాషు చనిపోతాడు, చంపేస్తారు. యోవాషును చంపేయడమే కాదు, రాణిగారికి తెలియకుండా సీక్రెట్గా దాచారు కదా. దాచిన యెహోయాద యాజకుడు, అతని భార్య యెహోషబతు కూడా చనిపోతారు. అంటే వీళ్ళు ఎంత త్యాగం చేశారు మీరు ఆలోచించండి. ఈ యాజకుడైన యెహోయాద యెహోషబతు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి ఈ యోవాషును బాల్య దశలో అతనికి ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు అతన్ని కాపాడి రాణిగారికి తెలియకుండా అతలియా రాజ్యం వెళుతుంది, రాణిగారికి తెలియకుండా 6 సంవత్సరాలు అతన్ని కాపాడారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు కాపాడారు. 6 సంవత్సరాలు ఎక్కడ తెలుసా? దేవాలయములో రహస్యముగా అతన్ని కాపాడుతూ పోషణిస్తూ వచ్చారు ప్రియులారా. దేవాలయంలో, ఎందుకంటే యాజకుడు ఉండవలసిన ప్రాంతము దేవాలయ ఆవరణం. ఆ దేవాలయ ఆవరణంలో చక్కగా తన కుమారుణ్ణి పెంచుతూ, ఆ యొక్క బాబును యోవాషును పెంచుతూ ఉన్నారు. ఇవ్వండి, 6 సంవత్సరాలు రాణిగారికి తెలియకుండా దాచారంటే అంటే అసలు మామూలు విషయం ఇది, మీరు ఆలోచించండి. 6 సంవత్సరాలు యాజకులలో ఎవడు ఒకడు పోయి చెప్పినా ప్రమాదమే. దేవుని దర్శనానికి దేవాలయానికి వచ్చి ఆ సందర్భంలో ఎవరైనా చూసి పోయి చెప్పినా ప్రమాదమే. ఎంతగా ఇవ్వండి ఆలోచించి, ఎంత పకడ్బందీగా ప్రణాళికగా 6 సంవత్సరాలు అహజ్యా కుమారుడైన యోవాషును దాచి పెంచారో ఆలోచించండి. ఎవరో తెలుసా? యాజకుడైన యెహోయాద, అతని భార్య అయిన యెహోషబతు. నిజం ప్రేమైన వాళ్ళ ఇవ్వండి, అసలు వాళ్ళకి అవసరత ఏమీ లేదు, కాకపోతే అన్న కుమారుడు. కానీ ఇప్పుడు అసలే మూర్ఖురాలు. ఆ మూర్ఖురాలకు తెలిస్తే మా ప్రాణాలు పోతాయి. ఎందుకు వచ్చిన గొడవ? మన ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది అనుకోవాలి, కానీ అలా అనుకోలేదటండి. తప్పించడమే కాదు, 6 సంవత్సరాలు దాచారు. 6 సంవత్సరాలు దాచారు. ఆ తర్వాత 7వ సంవత్సరం వచ్చేసింది ప్రియులారా. 7వ సంవత్సరం వచ్చేసింది. ఈ 7వ సంవత్సరములో యాజకుడైన యెహోయాద ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఈ అన్యురాలు దేవుని పిల్లలైన యూదా రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి? యూదా గోత్రముల నుంచి వచ్చిన, దావీదు గోత్రం నుంచి వచ్చిన వారు కదా పరిపాలన చేయవలసింది. ఆమె ఎలా పరిపాలన చేస్తుంది? ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది దేవుని ఆలోచన కాదు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ కూడా యెహోయాద చాలా ధైర్య సాహసం చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలులో ఉన్న ఆ 12 గోత్రాల వారిని అందరిని కూడా సమకూర్చి సమావేశం పెట్టాడు. 23వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాద ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ
యెరోహాము కుమారుడైన అజరియాతోను, యెహోరావాను కుమారుడైన ఇస్మాయేలుతోను, ఓదేదు కుమారుడైన అజరియాతోను, యూదా అదాయ కుమారుడైన మయషయాతోను, జిక్రీ కుమారుడైన ఎలిషాపాతుతోను నిబంధన చేయగా, రెండవ వచనం, వారు యూదా దేశమందును సంచరించి యూదా వారి పట్టణములన్నిటి నుండి లేవీయులను, ఇస్రాయేళ్ల పితరులను ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. మూడవ వచనం, జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసినప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన మాట చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. శిక్ష పంపించి వీళ్ళిక్కడైన మారదని తన ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించి చెప్పినా మారట్లేదు, ప్రవక్తలను చంపించి మని చెప్పినా మారట్లేదు. అప్పుడు ఏమి జరిగిందో తెలుసా? దేవుడు యాజకుడైన యెహోయాద కుమారుల్లో ఒకడున్నాడు, ఆయనే జకర్యా. ఆ జకర్యాను దేవుడు లేపాడు, ఎందుకంటే అభిషేకించినప్పుడు తన తండ్రితో పాటు, రాజుగారిని అభిషేకించినప్పుడు తన తండ్రితో పాటు ఇతరు కూడా ఉన్నారు. దేవుడు అతన్ని ఏమండి లేపాడు. ఏమి జరిగిందో చూడండి 20వ వచనంలో, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన జకర్య మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? చూశారా, ఖండించాడు ప్రేమను వర్లారా. మీరెందుకయ్యా దేవుని ఆజ్ఞను మీరుతున్నారు? దేవుని విడిచిపెట్టారు ఎందుకు? మీరు వర్ధిల్లరు, యెహోవాను విసర్జించుతిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేను. అంతే, తన యొక్క తండ్రి ఆధీనములో సంరక్షణలో పెరిగి గొప్ప రాజుగా ఎదిగిన ఆ రాజుగారితో, అధిపతులతో, జనులతో దేవుడు ప్రేరేపించి చెప్పమన్నాడు. ఈ జకర్యా చెప్పాడు, మీరు ఇలాగే పాపం చేస్తే మీరు వర్ధిల్లరు, మీరు దీవించబడరు, మీకు క్షేమము కలగదు, మీరు నష్టపోతారు, ఇది మంచిది కాదు. దేవుడు నన్ను చెప్పమన్నాడు, మీకు చెప్తున్నాను, మీరు వర్ధిల్లరు, జాగ్రత్త అన్నాడంతే. వెంటనే అధిపతులకు కోపం వచ్చేసింది, ఏ మా మీదనే ఎదురు తిరుగుతావా, మా మీదనే ఎదురు మాట్లాడతావా, రాజుగారే మమ్మల్ని ఏమనట్లేదు నువ్వెంత, మీ నాన్నగారు ఉన్నప్పుడు జరిగించాలనుకుంటున్నావా, ఆ అధికారం ఏమి చల్లదు. ఏం చేశారో తెలుసా ప్రియులారా, 21వ వచనం చూడండి, 21వ వచనం, 24వ అధ్యాయం 21వ వచనం, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. చంపేశారండి, చంపేశారు. ఎలా రాజుగారు మరి ఏం చేయమంటారు చెప్పండి అంటే, ఈయన ఏం చేయాలి ప్రియులారా, ఈయన ఏం చేయాలి చెప్పండి. వాళ్ళ కుటుంబము నాకు జీవితాన్ని ఇచ్చింది, అతన్ని మీరు చంపకూడదని చెప్పాలి. వాళ్ళ నాన్నగారు లేకపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదు, ఆ జకర్యను మీరు చంపకండి అని చెప్పాలి. రాజుగారి మాట చొప్పున అంటే లేబేండి అంతే అన్నాడు, అంతే లేబేండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, లేపేయండి. ఏం ఊయిగా వాగుతున్నాడు, వచ్చి నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు వర్ధిలరు శాపగరిస్తులు అంటారండు, ఇలాంటి వద్దు లేపేయండి. కొంచెం కూడా ఆలోచించవా, కొంచెం కూడా ఆలోచన కూడా అసలు ఏమీ లేదు ప్రేమన వాళ్ళ, ఏమీ లేదు. ఈ జకర్య ఎవరో తెలియదా? తెలుసు కదా, ఏమండి, చిన్న బాబుగా 1 సంవత్సరం లోపు వయసున్న స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రాణాలతో కాపాడడానికి, ప్రాణాలను త్యాగం చేయడానికి నిలబడి నిన్ను కాపాడి ఒక ప్రయోజకుని చేసి నీకు రాజ్యాన్ని ఇచ్చి ఈరోజు నువ్వు రాజుగా సింహాసనం వెళ్ళి బ్రతుకుతున్నావంటే ఆయన తండ్రి భిక్ష, వాళ్ళ తల్లి భిక్ష. కానీ జకర్యాను చంపేశాడు ప్రియులారా, జకర్యను చంపేశాడు. ఏ కుటుంబం అయితే అతనికి ఉపకారం చేసిందో అతడు ఆ కుటుంబానికి అపకారం చేశాడండి. ఎంత బాధకరమైన విషయం ఆలోచించండి.
అందుకే ఈరోజు అంత్యదినంలో కూడా మనుషులు ఎలా ఉన్నారంటే చేసిన మేలును మరిచిపోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మూర్ఖంగా, ఏ ఆయన కనుక చేశాడు, ఈయన కనుక చేశాడు, మనిషి చేసిన మేలు అది దేవుని వలన జరిగిందని ఒకసారి గ్రహిస్తే అంత తొందరపడే స్థితి ఉండదు ప్రేమను వారులారా. ఆ కింది వచనములని రాయబడిన మాట ఒకసారి చూడండి మీరు, 22వ వచనం వారు 21 చదువుతాం. అందుకు వారు అతన్ని కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియ తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతని తండ్రి చేసిన ఉపకారమును మరిచిన వాడై, ఉపకారమును మరిచిన వాడై తన కుమారుని అన్యాయంగా చంపించాడు. ప్రియులారా, అన్యాయంగా. ఏ పాపము చేయని వాడు నీతిమంతుడు జకరియా, అతన్ని దేవాలయపు ఆవరణములో రాళ్లతో కొట్టారు. ఎందుకో తెలుసా? బయట చంపితే అందరూ చూస్తారు ఈయన ఎవరో తెలుసా, నీకు జీవితాన్ని ఇచ్చినా ఇవ్వండి ఆయన కొడుకు, ఆయన చంపుతారా మీద ప్రజలు ఎదురు తిరుగుతారు. అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది, ఏం చేయాలి మరి? దేవాలయములోనే చంపాలి, ఎవరికి తెలియకుండా. ఏ దేవాలయములో పెరిగాడో ఆ దేవాలయంలో నీతిమంతుని రక్తాన్ని చిందించాడండి యోవాషు. ఎంత కృతజ్ఞత లేని హీనమైన స్థితికి వెళ్ళిపోయాడో ఆలోచించండి. ఏ దేవాలయంలో పెరిగాడో ఆ దేవాలయంలో నీతిమంతుని చంపించాడు ప్రేమని వాళ్ళు. అక్కడే పెరిగాడండి, అక్కడే పెరిగాడు. 6 సంవత్సరాలు ఆ దేవాలయంలో పెరిగాడు. క్షేమాన్నిచ్చి బ్రతుకునిచ్చి జీవితాన్నిచ్చిన యెహోయాద కుటుంబానికి అపకారం చేశాడు ప్రేమైన వారలారా. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేశాడు కదండి. ఎందుకో తెలుసా? నా పరిపాలనకు, నా ఆలోచనలకు, నాతో ఉన్న పెద్దలకు, వారి ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఏం తప్పు చేశాడు ఆయన? దేవుని మాట చెప్పాడు కదా, దేవుని మాట చెప్పాడు. ఆలోచించండి ప్రియులారా, యథార్థంగా మాట్లాడినప్పుడు లోకానికి కానీ ఎవడు తప్పు చేసిన వానికి ఇష్టం ఉండదండి, ఇష్టం ఉండదు. నీకు మేలు చేసిన వాడే నీ మంచి కోరి మరొక హెచ్చరిక చేసినప్పుడు దాన్ని మనం అపార్థంగా తీసుకుంటే ఎలా? అది మంచిది అనుకున్నప్పుడు, ఇది నాకు మంచిది అనుకున్నప్పుడు దాన్ని స్వీకరించాలి ప్రియులారా. కానీ అంత్య దినములలో ఎలా ఉంటారు? కృతజ్ఞత లేని వారు. ఎన్ని మేలు చేసినా ఈ జ్ఞాపకం రావు. మనకు ఇప్పుడు అన్న మాట జ్ఞాపకం వస్తాయి, అన్ని చేశాడండి కానీ ఆ ఒక్క మాటే నాకు ఒక్క మాటే, అది కూడా నీ మేలు కొరకని ఎందుకు అనుకోకూడదు? ఆ ఒక్క మాట నీ హృదయం తాకింది, గుచ్చింది, బాధ అనిపించింది అంటే అది నీ మంచి కొరకే చెప్పాడని ఎందుకు అనుకోకూడదు? పెద్దలు చెప్పిన మేలులు, చేసిన మేలులు కానీ, ఏమంటే ఒకరు చెప్పిన మనకు ఆలోచన కానీ మేలుకరంగా ఉన్నప్పుడు మనం కీడు చేయకూడదు ప్రియులారా. అందుకే తెలుసా, దుష్టపు పన్నాగములు పండే లోకపు పరిస్థితి ఈరోజు. దుష్టపు పన్నాగములు. యోవాషు కృతజ్ఞతహీనుడు, కృతజ్ఞత లేనివాడు. జీవితాన్నిచ్చిన కుటుంబానికే నష్టం చేశాడండి. ఎంత ఘోరం ప్రేమన వారలారా, ఆలోచించండి. ఎంత ఆత్మీయంగా పెంచాడో ఆ తండ్రి ఆ యెహోయాద చనిపోయినాక అంత హీనమైన స్థితికి దిగజారిపోయాడన్నమాట. ఎంత చక్కగా ఎదిగాడో, ఎదిగిన తర్వాత అంత ఘోరంగా మారిపోయి పతనానికి వెళ్ళిపోయాడన్నమాట. నీతిమంతుని రక్తాన్ని చిందిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా ప్రియులారా? ఆ తర్వాత యోవాషు జీవితం ఏమైందో తెలుసా? చచ్చాడు. దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెడతాడా? నీకు ఉపకారం చేస్తే అపకారం చేస్తావా? నీకు మేలు చేస్తే కీడు చేస్తావా? ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. యెహోయాద అతని భార్య యెహోషబతు ఒక కుమారుని పెంచినట్టుగా పెంచి గొప్పవారికి చేసేస్తే ఆ కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచన కనీసం రాకుండా పోయిందంటే ఎంత ఘోరం అండి. ఈ చివరి దినాలలో ప్రజలు అలానే ఉంటారు. దేవుడు చెప్తున్నమాట అది, అలానే ఉంటారు. కానీ దేవుని ప్రేమను తెలుసుకున్న మనం అలా ఉండకూడదు ప్రేమైన వారలారా, అలా ఉండకూడదు. ఈ లోకాన్ని మనం మార్చాలంటే మనము ఏమండి, కీడు చేసినా మేలు చేసే స్థితిలోనే ఉండాలి తప్ప కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదన్న యేసు మాటను జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. అంతేకాదండి, ఈరోజు సర్వ లోకానికి రక్షకుడైన దేవుడు
ఈ మనుషుల ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 9వ వచనములో ఉన్న మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారి, కిందిలో ఏం చదవండి? ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద విన్నవి. అంటే సూర్యుడు రావడం, చంద్రుడు రావడం, వర్షం పడడం, గాలి రావడం, ఇవన్నీ ఆయన పనే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? తన మాట వినని వారి ఎడల, విన్నవారి ఎడల ప్రేమ చూపెడుతున్నాడు. దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కృపను చూపెట్టి, ప్రేమను చూపెట్టి మేలు చేస్తున్నాడు. ప్రియులారా, మేలు చేస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. కృతజ్ఞత లేని వారి ఎడల, కృతజ్ఞత కలిగిన వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారి. నష్టం చేసిన దేవుడు మేలే చేస్తున్నాడు. ఏమండి, దేవుడు మనకు చేయని మేలంటూ ఏముంది చెప్పండి? ఏముంది? అప్పుడప్పుడు ఏమండి, మన మనసు ఏదైనా కఠినంగా ఉంటే యోవాషును జ్ఞాపకం చేసుకోండి, అమ్మో అలాంటి దుర్మార్గంలాగా నేను ఉండకూడదు, చెడిపోతానేమో అని. ఎంత నష్టం చేశాడు ప్రేమన వాళ్ళారా! నిజంగా తలుచుకుంటే గుండె నీరై కారిపోతుందండి. ఎంత కృతజ్ఞత లేని కుటుంబాలు, వ్యక్తులు ఉంటారా? ఉంటారు అని బైబిల్ చెప్పింది. అంత్య దినములలో ఇంకా ఉంటారు, ఉంటారు ప్రేమన వాళ్ళారా. నమ్మించి గొంతు కోసేవారు, స్నేహం చేసి ప్రాణం తీసేవారు, ఇలాంటిది ఉండరు. కృతజ్ఞత లేని స్థితి ప్రేమన వాళ్ళారా. యెహోవా అందరికీ ఉపకారి. ఒక మాట చూడండి, లూకాసువార్త 6వ అధ్యాయంలో, లూకాసువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకాగారు రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చెందక చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. ఉపకారి, దేవుడు ఉపకారి అయితే ఆయన యొక్క ప్రేమను పంచుకొని భూమి మీద బ్రతుకుతున్న మనం, ఆయన పిల్లలమైన మనము ఉపకారమే తప్ప అపకారము చేయకూడదు ప్రేమన వర్లరా. అది మనసులో కూడా తలుచుకునకూడదు. ఎందుకో తెలుసా? నీ తండ్రి అలాంటివాడు కాదు. ఆయన ఆయన స్వభావం, ఆయన లక్షణాలు నీలో ఉంటే నీలో ఉపకారమే ఉండాలి. కానీ అపకారము నీ జీవితంలో రాకూడదు, చేయకూడదు, తలంపుల్లో కూడా ఉండకూడదు, తలంపుల్లో కూడా ఉండకూడదు. లేదన్నా, నాకు కీడు చేశాడన్నా, ఈసారికి మాత్రం వదిలిపెట్టానన్నా, లేదక్క, నో, నీ తండ్రి అలాంటివాడు కాదు. ఒక యోవాషులాగా ఆలోచించకండి ప్రియులారా, యెహోయాదలాగా ఆలోచించండి, యెహోషాబాతులాగా ఆలోచించండి. పోనీయండి, నీతిమంతుల ఫలము ఎప్పుడు ఉంటుంది? నీ తర్వాత నీ పిల్లలు, నీ తరాన్ని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు? ఒకవేళ నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, నీకు నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన మేలు ఎప్పుడు దేవుడు మర్చిపోడు. ఏదో ఒక రోజున నువ్వు ప్రతిఫలం పొందుతావు, ప్రతిఫలం పొందుతావు. కాబట్టి ఉపకారమునకు అపకారము కాదు, ఉపకారమునకు ఉపకారము చేయండి, అపకారము చేయకుండా ఉండండి ప్రియులారా. ఇవ్వండి, ఉపకారము చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయకండి. దయచేసి మనం దేవుని పిల్లలము, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్న వారము, క్రీస్తు యొక్క శిష్యులము లేక క్రీస్తు అనుచరులం అనుకుంటే ఆ క్రీస్తులో ఉన్న క్షమాగుణము, ప్రేమ, సహాయం చేసే మంచి తత్వం అనేది మనలో డెవలప్ కావాలి. దానికి పరిశుద్ధాత్మ సహాయము కావాలి. దేవుని మాటల చేత మనల్ని మనం సరిదిద్దుకోవాలి. కోపం రాక ఉండదు, ఏమండి, మనలో కక్ష రాక ఉండదు, మనలో పట్టింపు రాక ఉండదు, మనలో కఠినత్వం రాక ఉండదు. అపవాది శోధిస్తుంటుంది, కానీ వాని శోధనలను గెలిచి నిలబడాలి. వాడు నిన్ను ప్రేరేపిస్తుంటాడు, ఆ ప్రేరణకు లొంగకుండా దేవుని మాటల చేత మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఈరోజు నేను మీ అందరికీ ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎవరి ఎడలైనా మేలు పొందిన తర్వాత
అపకారం చేసే ఆలోచనలు ఉన్నాయేమో ఆలోచించండి. అలా ఎవరైనా చేశారా? ఒకవేళ చేస్తే ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం నాయన. వారి ద్వారా నేను మేలు పొందుకున్నాను, కానీ నేను వాళ్ళకి కీడు చేశాను నాయన, తెలియక చేశాను, తొందరపడి చేశాను, అపవాది ప్రేరణతో చేశాను, నన్ను క్షమించు దేవా అని అడుగుదాం అడుగుదాం. ఎందుకంటే మన దేవుడు అలాంటి వారు కాదు. దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయనే మేలు చేస్తున్నప్పుడు మరి ఆయన యొక్క స్వరూపాన్ని కలిగి బ్రతకవలసిన మనం ఎలా ఉందాం చెప్పండి. ఏమండి, కొన్ని మాటలు మన హృదయాన్ని గుచ్చుకుంటాయి, కొన్ని మాటలు మనల్ని పిండేస్తుంటాయి, కొన్ని మాటలు మనల్ని సరిదిద్దుకో 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 అంటాయి. ఆ టైంలో సరిదిద్దుకోవాలి ప్రియులారా, లేదంటే దేవుని యొక్క సారూప్యంలోకి మనం ఎదగం, క్రీస్తు సారూప్యంలోకి మనం రాలేము ప్రియులారా. వాక్యం మనల్ని మలుస్తూ ఉంటుంది, మనం మలగాలి. శిలిపి చేతిలో శిలలు నేను దేవా నీకు ఇష్టం వచ్చే మలుచు అంటున్నాం. దేవుడు మలచాలని కూర్చోబెట్టాడు, ఎన్నో చెప్తున్నాడు. అందులో మనం ఉంటే, మన లోపం ఉంటే మనం సరిదిద్దుకున్నాం ప్రియులారా. అంతేకాదు మన శత్రువుల ఎడల కూడా మనం మేలే చేయాలి. కీడు అనేది ఏమండి మన ఆలోచనకు కూడా రాకూడదు అని మీ అందరికీ ప్రేమతో జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ మనం అలాంటి పొరపాట్లు చేయడానికి ఆలోచన వచ్చినా, ఇంతకుముందు పొరపాటును చేసిన దేవుని పాదాల దగ్గర మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలుంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఉపకారమునకు అపకారము కాదు నాయనా, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా తండ్రి మేలే చేయమన్నావు. నీ పిల్లలమైన మేము మీకోసం బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ మనుషుల ఎడల మీ ఎడల కృతజ్ఞత లేకుండా ఒకవేళ ఉంటున్నామేమో నాయన, మీరు చేసిన మేలులు మర్చిపోయి మీకు విరోధంగా మేము ప్రవర్తిస్తున్నామేమో, భూమి మీద మాకు మేలు చేసిన వారి విషయంలో ఆ మేలును మర్చిపోయి వారి ఎడల కృతజ్ఞత లేకుండా మేము ప్రవర్తిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించు నాయన. మా లోపమును సరిదిద్దు తండ్రి, మా తొందరపాటును క్షమించు తండ్రి. ఆ విషయంలో మాట్లాడమేము, కోపంతో మాట్లాడేమో నాయన. ఆ ఆలోచనే నీ పిల్లలైన మాకు ఉండకూడదని మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు. మీ ఒక యోవాషులాగా ఉండకుండా యహోయాద యాజకుని కుటుంబములాగా ఉపకారం చేసే మంచి మనసు కలిగిన వారముగా నీ పిల్లలైన మేము ఉండుటకు సహాయము చేయమని వేడుకుంటూ, ఈ దినము తండ్రి నీ మాటల చేత మమ్మల్ని సరిదిద్దడానికి ఈ పాఠము మాకు వినిపించావని మనస్ఫూర్తిగా మేము నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ కొరకు మీకిష్టమైన పిల్లలముగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు.